హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం చామ దుంప వేపుడు చేసుకుందామండి. ఇది ఒక డ్రై ఫ్రైడ్ రెసిపీ. మీరు పప్పు లేదా పులుసు చారు లాంటివి చేసుకున్నప్పుడు దాని అంచుకి రైస్తో పాటు లేదంటే చపాతీతో పాటు బ్రేక్ఫాస్ట్లో అయినా కానీ లంచ్ బాక్స్లో టిఫిన్ బాక్స్లో అయినా డిన్నర్లోకి అయినా కానీ సూపర్గా ఉంటుంది కదండి. దీనికోసం మొదటిగా మనం చామ దుంపలు ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టేసుకుందాము. వాటర్ పోసి దీన్ని ఉడకపెట్టేద్దాము. ఆ తర్వాత దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్టయితే చూడండి, ముందు మసాలా నూరాలి. మనం దానికోసం ఎండుమిరపకాయలు ఒక 12 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. నేను దుంపలు 250 grams అంటే పావు కేజీ తీసుకున్నాను. ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 కరివేపాకు రెమ్మలు, 2 పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు పసుపు, తగినంత కొత్తిమీర, దాంతోపాటు 2 మీడియం సైజ్ టమాటాలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక మందంగా ఉండే కడాయిలో మనం జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా కరివేపాకు కూడా వేసి బాగా డ్రైగా ఒక 5 నిమిషాలు చిన్న మంటల్లో ఫ్రై చేసిన తర్వాత బాగా మిక్సీ పెట్టేసుకున్నాం చూడండి. ఉల్లిపాయ ఇంకా టమాటా కూడా సన్నగా కట్ చేసేసుకున్నాము, దాంతోపాటు పచ్చిమిర్చి కూడా. ఇంకా దుంపలు చూసుకున్నట్టయితే దుంపలు ఉడికిపోయాయి. దుంపల విషయంలో ఒక చిన్న విషయం, అన్నీ ఒకే సైజులో ఉండేట్టు చూసుకోండి. పెద్ద దుంపలు ఉంటే అన్నీ పెద్దవే తీసుకోండి, చిన్నవి అయితే అన్నీ చిన్నవే, ఎందుకంటే చిన్నవి తక్కువ టైంలో ఉడికిపోతాయి. పెద్ద దుంపలు అయితే కొంచెం టైం పడుతుంది, మీరు వెంటనే పొట్టు తీయొద్దు. తీసి ఒక దుంపలో మీరు ఫోర్క్ పెట్టి ప్రెస్ చేసి కుచ్చి నైఫ్తో లేదా కత్తితో ఒకసారి మీరు ప్రెస్ చేసి చూడండి, అది సాఫ్ట్గా అయిపోయినట్టే తీసేయండి. చిన్నవైతే తొందరగా ఉడుకుతాయి, కానీ మరీ మెత్తబడనివ్వకండి. పొట్టు తీసేసిన తర్వాత, చల్లారిన తర్వాత పొట్టు తీసేసి ఈ విధంగా రౌండ్గా కొంచెం మందంగా కట్ చేయండి. మరీ సన్నగా అక్కర్లేదు. పీసెస్ పీసెస్ సమానంగా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత చూడండి, మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా, మన మసాలా పౌడర్. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ లేదా మందంగా ఉండే కడాయిలో మీరు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత, బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి అది ఫ్రై చేసి పచ్చిదనం పోయిన తర్వాత టమాటా వేయండి. టమాటా మీరు సాఫ్ట్గా ఉడికిపోవాలి, నూనెలో సాఫ్ట్గా ఉడకడానికి, తొందరగా ఉడకడానికి ఉప్పు సాల్ట్ తగినంత ఉప్పు పసుపు వేసి దాన్ని పెద్ద మంటలో కొద్ది 2 నిమిషాలు ఇంకా 5 మినిట్స్ మూత పెట్టి లిడ్ పెట్టి మీరు సాఫ్ట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సాఫ్ట్ అయిన తర్వాత దాన్ని కాస్త బీట్ చేసుకోండి, సాఫ్ట్గా అయిపోవాలి. ఆ తర్వాత మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేయండి, చిన్న మంటలో పెట్టండి. మసాలా కూడా వేసి, మసాలా కూడా పూర్తిగా దాంట్లో పట్టేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దుంప ముక్కలు కూడా, చామ దుంపలు కూడా దాంట్లో వేసి చిన్న మంటలో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కంటిన్యూస్గా కొద్దిసేపు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. దీనివల్ల మనం వేసుకున్న కారం, ఉల్లిపాయ, టమాటా పోర్షన్ దానికి బాగా పట్టేస్తుంది. పైనుంచి లాస్ట్ ఆఖరిలో కొత్తిమీర చల్లేసుకుంటే రెడీ అండి, ఇది సర్వ్ చేసుకోవచ్చు. చిన్న మంటలో మీరు దాన్ని ఇంకా కొద్దిసేపు ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఇది కొద్దిగా డ్రైగా ఉంటుంది, మరీ డ్రైగా కూడా కాకుండా టమాటాలు, ఉల్లిపాయలు వేసినందువల్ల మంచి స్పైసీగా, కారంగా, ఘాటుగా, భలే రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు తప్పకుండా రెసిపీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు ఇంకెన్నో మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. నమస్కారం.